Tiranga, har ghar tiranga. Ghar ghar tiranga, rath ghar tiranga. దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు కబ్జా చేశారు. కబ్జా చేయటువంటి మీకు బాగా తెలుసు కదా, మన దొడ్లు ఎవరన్నా బయట వచ్చి ఒక రౌడీ వచ్చి కబ్జా చేసి మనం వెళ్ళామనుకుంటున్న లోపలికి ఏంట్రా అంటే కొడతారు, తోడతారు, బయట తోడతారు. అలా మెల్లిమెల్లిగా ఒక వ్యాపారస్తుడిగా వచ్చి బ్రిటిష్ వాళ్ళు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి కబ్జా చేసుకుంటూ వచ్చారు. అదేమంటే కొడుతున్నారు, కొట్టేవాళ్ళు, తన్నేవాళ్ళు, విద్యలు చేసేవాళ్ళు, అటు ప్రభుత్వం వాళ్ళు మొత్తం అలా కబ్జా చేశారు. మనం ఆ కబ్జా నుంచి ఇప్పించుకోవడం అనేది ఒక రౌడీ, పెద్ద రౌడీ, మనకి మనం ఎదుర్కోలేటువంటి రౌడీ. మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి వందే 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 భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి వందే 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 భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. రవి సైలెన్స్లో ఉండమ్మా. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ, ఏలూరు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు భారతదేశం అంతా కూడా ఒక పండగల జరుపుకుంటూ ఉన్నాం. భారతదేశంలో రెండే రెండు పండగలు, ఒకటి 15 రెండు రిపబ్లిక్ డే. మనల్ని మనం పరిపాలించుకునేటువంటి స్వేచ్ఛా జీవితం సాధించుకున్నటువంటి రోజు, బ్రిటిష్ ఉక్కు సంఖ్యల నుంచి బానిస బతుకుల నుంచి విముక్తి చెందినటువంటి రోజు, దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్షలకి, వారి యొక్క మనోభావాలకి, మన యొక్క సంపదను పరిరక్షించుకునేదానికి మరి స్వాతంత్రాన్ని సాధించుకొని మరి 78వ సంవత్సరంగా అడుగుపెట్టాం. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రంలో, మరి దేశంలో మోడీ గారి ప్రభుత్వం ప్రజలందరి యొక్క ఆంక్షలకి, ఆలోచనలకి, మనోభావాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు విచ్ఛిన్నం చేసి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసి
రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఆ కారణంగా ప్రభుత్వాలకి మరి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఈరోజు ఎందుకంటే ఎంతోమంది లక్షలాది మంది ప్రయాణ త్యాగంతో సాధించినటువంటి స్వాతంత్రాన్ని రాబోయేటువంటి తరానికి బలమైనటువంటి సమాజాన్ని అందించవలసినటువంటి బాధ్యత భారతదేశ ప్రజలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మనందరి పైన కూడా ఉంది. ఈ రోజున చట్టసభల్లో విలువల్ని పెంచే విధంగా రాజ్యాంగాన్ని కాపాడే విధంగా ప్రజలు కడుతున్నటువంటి సంపదని తిరిగి వారికి సంక్షేమ అభివృద్ధి రూపంలో ఇచ్చే రూపంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ రకంగా రాబోయేటువంటి రోజుల్లో రాబోయే తరానికి మంచి సమాజాన్ని అందిస్తారన్నటువంటి పూర్తి విశ్వాసం నమ్మకం మాకుంది. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రజల యొక్క మనోభావాలు కాపాడాలి, ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సీల్ని వారికి సంక్షేమ అభివృద్ధి రూపంలో వారికి అందించాలి, ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని అందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో అది ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నాయకత్వంలో వారి యొక్క సారథ్యంలో నెరవేర్తాయని మరి 78వ స్వాతంత్ర వేడుక సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.